ఉంటాయి అక్కడ అంటే డబ్బులు ఉన్న వాళ్ళకి ఏదైనా అందుబాటులో ఉండేటువంటి ఒక లోకం ఒక ప్రపంచం ఆ ప్రపంచంలోకి ప్రవేశించాలని చాలామంది తహతహలాడుతూ ఉంటారు ఇది మనకి కామన్గా కనిపించేదే ఇది చాలా హాలీవుడ్ సినిమాల్లో నడిచినటువంటిదే ఇది చాలా సినిమాల్లో ఈ కార్ ఈ కార్పొరేట్ కల్చర్ని వాళ్ళు కాంప్లెక్స్ అనే పేరుతో చూపించినటువంటి సందర్భం ఉంది దాని నుంచి అడాప్ట్ చేశాడు ఈయన ఈ కథలోకి కాశీనగరము కాంప్లెక్స్ శంబల ఈ మూడు ప్రపంచాల మధ్య జరిగే కథ అన్నారు కానీ ఇక్కడ కాశీనగర ప్రాశస్యము ఆ వ్యవహారంలోకి పెద్దగా వెళ్ళలేదు ఆయన వెళ్ళకుండా ఇక్కడ వరకే కన్ఫర్మ్ అయ్యాడు కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ కాంప్లెక్స్ అండ్ శంబళ అంటే అధర్మానికి ధర్మానికి మధ్య యుద్ధంగా చెప్పే ప్రయత్నం చేశాడు అయితే ఆ అధర్మం ఏమిటి అనేది ప్రాపర్గా ఎస్టాబ్లిష్ కాలేదు సినిమాలో ఎందుకు శంబల వారు వారికి రియాక్ట్ అవుతున్నారు ఈ దాడులు ఎందుకు చేస్తున్నారు వీళ్ళకి వాళ్ళకి మధ్య యుద్ధం ఎందుకు జరుగుతోంది అనే దానికి బలమైనటువంటి ఒక రీజన్ నడవలేదు అది ఎస్టాబ్లిష్ కాల అంటే జనాలకి తెలుసు అన్న ధోరణిలో నడిచిపోయింది సినిమా అంటే విలన్ ఎందుకున్నాడు విలన్ కాబట్టి విలన్ హీరోకి అతని మీద కోపం ఉంటుంది అన్న ధోరణిలో వెళ్ళిపోయింది ఎస్టాబ్లిష్మెంట్ లేదు లాజికల్ కన్క్లూజన్స్ ఇచ్చే ప్రయత్నం చేయలే చేయలేదు చేయలేదు లేదా ఆ అటెంప్ట్ చేసినా అంత బలంగా కనబడలేదు కనబడలేదు అంటే జనాల్ని ఎమోషనలైజ్ చేసే లెవెల్లో లేవు సన్నివేశాలు ఎందుకు నాగశ్విన్ అంత కన్ఫ్యూజ్ అయ్యారు సార్ అంటే అంత కాంప్లెక్స్ సబ్జెక్ట్ తీసుకోవడం వల్ల బోల్డ్ అని అనేక విషయాలు కలిపారు దానిలో ఈ కలిపి నడుపుతున్నటువంటి క్రమంలో ఒక రాజేంద్ర ప్రసాద్ కనిపించినటువంటి సన్నివేశం కొంచెం హృదయంగా ఉంటుంది అయితే తను కూడా సఫరర్ కాదు అక్కడ తను కూడా తన వాహనంలో వచ్చి అక్కడి నుంచి ఎవరినైనా రెస్క్యూ చేసి తీసుకెళ్ళిపోదామని వస్తాడు ఆయన అంతే తప్ప ఎమోషనల్గా అంటే వీళ్ళు చేస్తున్న అధర్మం ఏమిటి ఒక్క ఆ ప్రెగ్నెంట్ లేడీస్ని పట్టుకొచ్చి అక్కడ పెట్టి ఏదో హెరాస్ చేస్తున్నారు అనేది ఒక్కటి తప్ప మిగిలిన విషయాలకు సంబంధించినటువంటి ఎస్టాబ్లిష్మెంట్ లేదు రెండోది ఒక ధనస్సు ఉంటుంది అక్కడ ఆ ధనస్సులోకి పవర్ ప్రవేశిస్తుంది సడన్గా అప్పుడు గుర్తిస్తారు వీళ్ళు అంటే దైవం వస్తోంది అనే దానికి ఇండికేషన్ ఇది ఇది గాంధీవదారి అర్జునుడు తాలూకా ఇది దీనిలోకి ఆ వైబ్రేషన్స్ వస్తున్నాయంటే దైవం వస్తోంది అంటే కల్కి వస్తున్నాడు అనేది రూఢీ చేసుకుంటారు ఈ టైం పీరియడ్ ఏమన్నా మెన్షన్ చేశాడు సార్ అంటే పెరిఫరల్ కానీ అట్లీస్ట్ ఇప్పుడు కలి ప్రవేశం తర్వాత కలి రూల్ చేసిన ఒక దానికి ఏదో ఒక ఒక టెన్యూర్ యూర్ ఉంటుందిగా ఒక వేల సంవత్సరాలు రెండు వేల సంవత్సరాలు అదేమన్నా డిఫైన్ చేసే ప్రయత్నం చేస్తా లేదు అదేం చేయలేదు అంటే ఆయన మహాభారత యుద్ధం చివరి దశలో సినిమా మొదలవుతుంది మొదలై కృష్ణ నిర్యాణము అలాగే అశ్వత్థామ అస్త్రం ప్రయోగించటము అలాగే ఈ ఉప పాండవుల్ని చంపేటువంటి కార్యక్రమం ఆ సన్నివేశాలు నడుస్తాయి నడిచిన తర్వాత కృష్ణుడు వచ్చి ఇతని మీద కోప్పడి నేను కూడా వెళ్ళిపోతున్నాను అని చెప్తాడు చెప్పి అవతార పరిసమాప్తి జరుగుతోంది జరిగిన తర్వాత కలిపురుషుడు ప్రవేశిస్తాడు ప్రవేశించిన తర్వాత నేను కల్కిగా మళ్ళీ అవతారం దాలుస్తాను అప్పుడు నాకు సహకరించవలసింది నువ్వే అది నీ బాధ్యత అని చెప్పి వెళ్ళిపోతాడు ఎవరికి చెప్తాడు అశ్వత్థామకి 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 చెప్పి వెళ్ళిపోతాడు ఆయన ఇది అక్కడ మొదలవుతుంది సినిమా మొదలైన తర్వాత కలిపురుషుడి ప్రవేశము ఇదంతా రకరకాల పద్ధతుల్లో నడుస్తుంది మిగిలిన కథ అంతా కూడా ఈ ప్రాసెస్లో శంబలకి తీసుకెళ్తాడు అంటే ప్ర ఈ కాంప్లెక్స్ కాంప్లెక్స్లోకి వెళ్ళాలి అనుకునే వాళ్ళ కోరికలు వాళ్ళు లోపలికి రానివ్వకుండా అడ్డుకునే పద్ధతి అలా మొదలై నెమ్మదిగా శంబల వైపు టర్న్ అవుతుంది కథ శంబలని షంగ్రిలాతో పోల్చే ప్రయత్నం ఏమన్నా చేశాడా ఆ ప్రయత్నం కూడా జరిగింది అని అన్నారంటే అది స్క్రీన్లో కనపడింది ఏమన్నా స్క్రీన్లో కూడా కొంతవరకు వెళ్ళిందండి వెళ్ళింది అలాగే జనాల్లో దాని గురించినటువంటి కొన్ని ప్రచారాలు ఉన్నాయి ఆ ప్రచారాల్లో చైనా వాళ్ళు దాని మీద ఎక్స్ప్లోర్ చేయడానికి ట్రై చేశారు జర్మనీ వాళ్ళు ట్రై చేశారు రష్యా వాళ్ళు ట్రై చేశారు ఇలాంటివి ఇక్కడ శంబల ప్రాంతంలో ఒక చైనా నాయకుడిని పోలిన ఒక విగ్రహం ఉంటుంది ఆ విగ్రహం అశ్వత్థామకి అలాగే కర్ణుడికి మధ్య ప్రభాస్కి మధ్య జరిగినటువంటి ఒక యుద్ధంలో ఈ విగ్రహం కూలిపోతుంది అలా ఒక సన్నివేశాన్ని కల్పించాడు ఆయన కల్పించడం ద్వారా ప్రజల్లో దాని గురించి ఉన్నటువంటి రకరకాల కథనాలని కూడా మేం మేము పట్టించుకున్నాం అంటే సటిల్గా బినీద కాట్ ఏ ప్రయత్నం చేశారంటే చైనా మీద భారత్ జయ కేత జయ కేతనం కూడా అది తీసుకొచ్చే ప్రయత్నం ఆ విగ్రహం వాళ్ళు చూపించినటువంటి విగ్రహంలో ఉన్నటువంటి వ్యక్తిలో చైనా పోలికలు ఎక్కువ కనిపిస్తాయి కనిపించడానికి రీజన్ డెఫినెట్గా అదే అంతకుమించి మరొకటి ఉండే అవకాశం లేదు ఈ ధోరణిలో ఎలక్షన్స్ ముందు రిలీజ్ అయ్యి ఉంటే బీజేపీకి ఏమన్నా యూపీలో కొద్దిగా ఉపయోగపడేది ఏమన్నా నార్త్లో పోగొట్టుకున్న నలభై సీట్లు ఇంకొక ఇరవై లేదు ఆ పరిస్థితి వేరు అది పొలిటికల్గా రకరకాలుగా బీజేపీ మీద వ్యతిరేకత ఉంది ప్రజల్లో పర్టికులర్గా కేంద్ర ప్రభుత్వం మీద రకరకాల అంశాల మీద నిరుద్యోగానికి సంబంధించిన చిరాకు అలాగే నార్త్లో విపరీతంగా వలసలు వచ్చారు ఇక్కడికి సౌత్ని తిని నార్త్ బతుకుతోంది అనే వాతావరణం దాకా ఆలోచనలు సాగినాయి దీనికి కారణం కేంద్రంలో ఉన్నటువంటి ఎన్డీఏ గవర్నమెంట్ అనేది ఒక అభిప్రాయం నార్త్లో ఉన్నటువంటి వాళ్ళలోనూ ఉంది అలాగే సౌత్లో కూడా వీళ్ళు అన్ని రంగాల్లోనూ అంటే వలసలు వచ్చి ఇక్కడ కూలీ రేట్లు పడేస్తున్నారు ఒక అంశము రెండో అంశం ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి వ్యాపారాలన్నీ ప్రధానంగా మార్వాడి బనియాల చేతుల్లో ఉండటం కాంట్రాక్టులు కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి కాంట్రాక్ట్లన్నీ అన్నీ వాళ్ళకే వెళ్తున్నాయి దేశంలో అన్ని ప్రాంతాల వాళ్ళు నేటివ్ బిజినెస్ మ్యాన్ అంతా కూడా సబ్ కాంట్రాక్టర్లు కానీ గుమస్తాలు కానీ మారిపోయారు ఈ చిరాకు ఇలా అన్ని సెక్షన్స్లోనూ బీజేపీ ప్రభుత్వం ప్రభుత్వం మీద అన్ని ప్రాంతాల్లోనూ ఒక చిరాకు అయితే ఉంది దాని ప్రభావం చూసాం మనం మన లక్ష్యంలో సో ఇదేమో పెద్ద ఒకవేళ వచ్చినా కూడా అసలు ఇంపాక్ట్ ఇంపాక్ట్ సార్ కమింగ్ బ్యాక్ టు సార్ అశ్వత్మ్మ క్యారెక్టర్ వచ్చేప్పటికీ ఈయన అమితాబ్ బచ్చన్ ఆయన ప్లే చేశారు ఎంత నిడివి ఎంత ఇంపాక్ట్ అంటే ఒక రకంగా అలా లెక్కేసుకుంటే కనుక ప్రభాస్ సినిమా అనే చెప్పుకోవాలి ప్రభాస్ సినిమా కంటే కూడా అమితాబ్ సినిమా అనే చెప్పుకోవాలి ఓకే అమితాబ్ క్యారెక్టర్ నిడివి చాలా ఎక్కువ సినిమాలు ప్రభాస్తో పోలిస్తాయి అలాగే ఒక క్లారిటీ ఉంది అమితాబ్ పోషించినటువంటి అశ్వత్థామ క్యారెక్టర్లో ఒక క్లారిటీ ఉంది కానీ ప్రభాస్ పోషించినటువంటి కర్ణుడు అని చెప్పినటువంటి క్యారెక్టర్లో ఆ క్లారిటీ లేదు అంటే ఆయన ఎవరి తరఫున పనిచేస్తున్నాడు కాంప్లెక్స్ తరఫున ఒక కాంట్రాక్ట్ ఒప్పుకోవటం అంటే ఇతన్ని ఎదిరించి అశ్వత్థామను ఎదిరించి తనని అంటే దీపికని తీసుకెళ్ళి సుమతిని తీసుకెళ్ళి వాళ్ళకి అప్పచెప్పటం అనే కాంట్రాక్ట్ అంగీకరించడంతో ఇతను విలనా హీరోనా అనేటువంటి ఒక కన్ఫ్యూజన్ ఒక గందరగోళం నడిచింది ఆయన క్యారెక్టర్ మనకి జాగ్రత్త చూస్తే సార్ సాహో దగ్గర నుంచి సాహో తర్వాత మధ్యలో రా రాధేశ్యామ్ అవును రాధేశ్యామ్ తర్వాత ఆదిపురుష్ ఆ సలార్ ఎక్కడా కూడా ప్రభాస్ క్యారెక్టరైజేషన్లో క్లారిటీ ప్లేస్లో కన్ఫ్యూజన్ ఎక్కువ ప్రివేల్ అవుతూ వచ్చింది ఎందుకంటే ఆయన కోరుకుండా కొంటున్నారా లేకపోతే అలాంటివి యథాలాపంగా ఆయనకు వస్తున్నాయి